హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి గురుగాకు పప్పు అండి. దానికి ఫస్ట్ కందిపప్పు తీసుకున్నానండి, ఒక గ్లాసు. అట్లే పచ్చిమిర్చి, వెల్లుల్లి రుబ్బలు, టమాటాలు ఒక 3 తీసుకున్నానండి. అట్లాగే గురుగాకు తీసుకున్నాను. పప్పుని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకుందామండి. టమాటాలను కట్ చేసుకుందామండి. ఈ పైన ఉండే దాన్ని తీసేయాలి. పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుంటా ఉండాలండి. అన్నీ ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే గోంగూరని వాష్ చేసుకొని వేసుకుందాం. సారీ అండి, గోంగూర కాదు, గురుగాకు వాష్ చేసుకొని వేసుకుంటాను. చింతపండు క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని వేసుకోవాలండి. చింతపండు వేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటాను. ఆ తర్వాత పసుపు వేసుకుందాము. హాఫ్ స్పూన్ వేసుకుంటాను. ఆ తర్వాత జీలకర్ర కొంచెం వేసుకుందాము. ఇది వచ్చేసి జీలకర్ర మెంతిపొడి అండి. ఇది వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుంది. మిరియాలు దంచుకొని పౌడర్ చేసుకొని కొంచెం వేసుకుందామండి. మిరియాల పౌడర్ కుక్కర్కి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకుందాము. మూత అయితే పెట్టేశానండి, ఇంకా స్టవ్ మీద పెట్టేద్దాం. పప్పు అయితే ఉడికిపోయిందండి, మూత తీసుకుందాము 5 విజిల్స్ తర్వాత. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పుని మ్యాష్ చేసుకుందామండి. పప్పుని మ్యాష్ చేసుకుందామండి. పప్పు అయితే మ్యాష్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని తిరగబాతు పెట్టుకుందాం. తిరగబాతు కోసం ఆనియన్ 1, వెల్లుల్లి రుబ్బలు 2, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. తిరగబాతు పెట్టుకునే దాన్ని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలు చిక్కట్లాడిన తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి అవి వేసుకుందామండి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు ఇందులో పప్పు వేసుకుందామండి. చూడండి, గురుగాకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.